హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద ఉన్న మనుషులు వేరే గ్రహాలకు వెళ్ళి అక్కడ జీవించడం మనం ఎన్నో సైన్స్ ఫిక్షన్ మూవీస్లో చూస్తూ ఉంటాం. మనిషి కూడా ఇదే కోరుకుంటున్నాడు. మూన్ మరియు మార్స్ ప్లానెట్ మీదకు వెళ్ళి అక్కడ జీవించే విధంగా ఇంటర్ ప్లానెటరీ సిస్టమ్ని డెవలప్ చేయాలి అని మనిషి కలలు కంటూ ఉన్నాడు. కానీ వేరే గ్రహాల మీద జీవించడం ఇప్పుడు కళ్ళా మిగిలిపోదు. తొందరలోనే ఇది నెరవేరనుంది. నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ద్వారా ఇది పాసిబుల్ అవ్వనుంది. 1968 నుంచి 1972 వరకు అమెరికా మనుషుల్ని మూన్ మీద ల్యాండ్ చేయడానికి మొత్తం 9 మిషన్స్ చేపట్టింది. వీటిలో 6 మిషన్స్ సక్సెస్ఫుల్ అయ్యాయి. ఈ 6 మిషన్స్తో మొత్తం 12 మంది మూన్ మీద అడుగుపెట్టారు. మూన్ మీదకు వెళ్ళిన లాస్ట్ మిషన్ అపోలో 17, దీన్ని 1972లో లాంచ్ చేశారు. ఆ తర్వాత నుంచి ఏ దేశం కూడా మూన్ పైకి హ్యూమన్ మిషన్ని పంపించలేదు. చంద్రుడి మీదకి హ్యూమన్ మిషన్ పంపి 50 సంవత్సరాల సమయం గడిచింది. కానీ నాసా మళ్లీ మూన్ మీదకు హ్యూమన్ మిషన్ని పంపే సన్నాహాలని చేస్తోంది. ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా 2024 లోపు ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి చంద్రుడి మీద ల్యాండింగ్ చేయించబోతున్నారు. అక్కడ రీసెర్చ్ చేయడానికి 2028 లోపు ఆర్టెమిస్ బేస్ని తయారు చేయబోతున్నారు. సైంటిస్టులు ఆర్టెమిస్ బేస్ని తయారు చేయడానికి మూన్ మీద షాక్లెటన్ క్రేటర్ని ఎంచుకున్నారు. ఈ క్రేటర్ 12 మైళ్ళ వెడల్పు, 2 మైళ్ళ లోతు ఉంటుంది. మనిషి ద్వారా నిర్మించబడే అతిపెద్ద ల్యూనార్ బేస్ ఈ క్రేటర్ లోపల ఉంటుంది. అయితే మూన్ మీద ల్యూనార్ బేస్ తయారు చేసేంత అవసరం ఏముంది? ఈ బేస్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్కి ఎలా ఉపయోగపడబోతోంది? మూన్ మీద గోల్డ్, ప్లాటినం, టైటానియం లాంటి ఎన్నో ప్రెషస్ మెటల్స్ యొక్క ఖజానా ఉంది. కానీ ఏదైనా ఔటర్ కాస్మిక్ బాడీ మీద అతిపెద్ద ఖజానా నీరే. ఒకవేళ నీటిని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లా సపరేట్ చేసి, స్ప్లిట్ చేసి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ని లిక్విడ్లా కన్వర్ట్ చేస్తే అది ఒక రాకెట్ ఫ్యూయల్లా మారుతుంది. ఈ ఫ్యూయల్ స్పేస్ మిషన్స్ కోసం చాలా ముఖ్యం అని చెప్పాలి. భూమి మీద లాంచ్ చేసే ఏ స్పేస్ మిషన్ అయినా మూన్ పైకి వెళ్ళి రీఫ్యూల్ చేసుకోవచ్చు. షాక్లెటన్ క్రేటర్ లోపల నీరు మంచి రూపంలో ఉంది అని సైంటిస్టులు బలంగా నమ్ముతూ ఉన్నారు. ఒకవేళ అక్కడ నీరు ఉంటే మాత్రం అది రాకెట్ ఫ్యూయల్కి ఒక పెద్ద రీసోర్స్ అయ్యే అవకాశం ఉంది. సైంటిస్టుల ప్రకారం మూన్ మీద 600 మిలియన్ నుంచి 1 బిలియన్ మెట్రిక్ టన్స్ వరకు ల్యూనార్ ఐస్ ఉంది. ఇది ఫ్యూచర్లో లాంచ్ చేసే హ్యూమన్ మిషన్స్కి అతిపెద్ద ఖజానా అవుతుంది. ఒకవేళ మూన్ మీద వాటర్ని మనం బాగా హార్వెస్ట్ చేస్తే మార్స్ ప్లానెట్ మీదకు వెళ్లేందుకు మూన్ ఒక ఫ్యూయల్ స్టేషన్ అవుతుంది. కానీ ఇదంతా చెప్పినంత సులువేం కాదు. మూన్ మీద ల్యూనార్ బేస్ నిర్మించేందుకు ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆర్టెమిస్ ప్రోగ్రామ్కి 4 మెయిన్ కంపోనెంట్స్ ఉన్నాయి. 1, స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్. ఇది ఇప్పటివరకు మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అవుతుంది. ఇది స్పేస్ క్రాఫ్ట్ను భూమి నుండి బయటకు లాంచ్ చేస్తుంది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, ఇది ఆస్ట్రనాట్స్ని మూన్ వరకు తీసుకెళ్తుంది. 3, ల్యూనార్ గేట్వే. ఇది ఒక విధంగా చిన్న స్పేస్ స్టేషన్ అవుతుంది. ఇది మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. 4, హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్. దీని ద్వారా ఆస్ట్రనాట్స్ మూన్ సర్ఫేస్ మీద ల్యాండ్ అవుతారు. ఈ అన్ని సిస్టమ్స్ కూడా ఒకేసారి ఆపరేట్ అవుతాయి. ఇప్పుడు ఆర్టెమిస్ ప్రోగ్రామ్ని ఎలా క్యారీ అవుట్ చేస్తారు తెలుసుకుందాం. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ మొదటి మిషన్లో మూన్ మీద ఆస్ట్రనాట్స్ని ల్యాండ్ అవ్వనివ్వరు. ఎందుకంటే ఇలాంటి మిషన్స్లో చాలా రిస్క్ ఉంటుంది. మూన్ మీదకు వెళ్లే ముందు మనం వాడుతున్న టెక్నాలజీ సరిగ్గా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. అందుకే ముందుగా సైంటిస్టులు అన్మాన్డ్ మిషన్ని లాంచ్ చేస్తారు. అది సక్సెస్ అయితేనే అప్పుడు మనుషుల్ని పంపించే రిస్క్ తీసుకుంటారు. అపోలో ప్రోగ్రాంలు కూడా సైంటిస్టులు ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. అపోలో 4, 5, 6 ఈ 3 అన్మాన్డ్ మిషన్స్ని ముందుగా లాంచ్ చేశారు. ఆ తర్వాతే అపోలో 7, 8, 9, 10 హ్యూమన్ మిషన్స్ని లాంచ్ చేశారు. కానీ ఆస్ట్రనాట్స్ మూన్ మీద ల్యాండ్ అయ్యేందుకు వీటిలో ల్యాండర్ లేదు. అంటే ఈ మిషన్స్లో ఆస్ట్రనాట్స్ కేవలం అన్ని సిస్టమ్స్ని టెస్ట్ చేయడానికి పంపించారు. ఈ 4 మిషన్స్ ఆస్ట్రనాట్స్ మూన్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ల్యాండ్ అవ్వలేదు. మూన్ చుట్టూ ఆర్బిట్ చేసి తిరిగి భూమికి వచ్చేసారు. ఈ మిషన్ ద్వారా నమ్మకం వచ్చిన తర్వాత సైంటిస్టులు అపోలో 11 లాంచ్ చేసి మనుషులు మొదటిసారి మూన్ మీద ల్యాండ్ చేశారు. సేమ్ ఇదే పద్ధతిని ఆర్టెమిస్ ప్రోగ్రామ్లో కూడా ఫాలో అవుతారు. ఆర్టెమిస్ ప్రోగ్రామ్ మొదటి ఫేజ్లో 3 మిషన్స్ని లాంచ్ చేస్తారు. వీటిలో ఆర్టెమిస్ 1 ఒక టెస్ట్ ఫ్లైట్ అవుతుంది. దీనిలో SLS రాకెట్ అండ్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేస్తారు. దీంట్లో మనిషి ఉండరు. ఈ మొదటి మిషన్ ద్వారా మనుషుల్ని పంపించేందుకు రాకెట్ అండ్ స్పేస్ క్రాఫ్ట్ సేఫా కాదా అని టెస్ట్ చేస్తారు. ఇదే మిషన్ ద్వారా 13 చిన్న చిన్న శాటిలైట్స్ని కూడా లాంచ్ చేస్తారు. ఆర్టెమిస్ 1 తర్వాత ఆర్టెమిస్ 2 లాంచ్ చేస్తారు. దీంట్లో ఆస్ట్రనాట్స్ని పంపిస్తారు. ఈ మిషన్ ద్వారా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్ ఫ్యూచర్ మిషన్స్లో సస్టైన్ అవుతుందా లేదా చెక్ చేస్తారు. ఈ మిషన్లో 4 ఆస్ట్రనాట్స్ని ల్యూనార్ ఆర్బిట్లోకి పంపిస్తారు. వీళ్ళు మూన్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ 4 రోజులు గడుపుతారు.
ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తారు. ఆ తర్వాత ఆర్టమిస్ 3ని లాంచ్ చేస్తారు. 50 సంవత్సరాల నిరీక్షణ తర్వాత మళ్ళీ మనిషి మూన్ మీద ల్యాండ్ అవుతాడు. ఆర్టమిస్ 3ని 2024లో లాంచ్ చేయాలి. స్పేస్ లాంచ్ సిస్టమ్ అంటే SLSని 2011 నుంచే డెవలప్ చేస్తూ ఉన్నారు. అప్పుడే మొదటిసారి నాసా ఆర్టమిస్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసింది. ఇది ఇప్పటివరకు మోస్ట్ పవర్ఫుల్ రాకెట్ అని చెప్పాలి. అలాగే ఇది వరల్డ్స్ మోస్ట్ హెవీ లిఫ్ట్ వెహికల్ కూడా. ఇది ఎంత పవర్ఫుల్ అంటే 32 అంతస్తుల బిల్డింగ్ని ఎత్తిపడేస్తుంది. SLS ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ని భూమి ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. భూమి ఆర్బిట్లోకి చేరిన తర్వాత ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ పని మొదలు పెడుతుంది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ 3 పార్ట్స్ని కలిపి తయారు చేశారు. దీంట్లో మొదటిది క్రూ మోడ్యూల్. దీంట్లో 6 ఆస్ట్రనాట్స్ కూర్చొని డీప్ స్పేస్ ట్రావెల్ చేయొచ్చు. కానీ ఆర్టమిస్ 3 మిషన్లో కేవలం 4 ఆస్ట్రనాట్సే మూన్ మీదకు వెళ్తారు. రెండవ పార్ట్ సర్వీస్ మోడ్యూల్. దీంట్లో ఆస్ట్రనాట్స్ యొక్క లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. క్రూ మోడ్యూల్లో ప్రెషర్ అండ్ ఆక్సిజన్ని సర్వీస్ మోడ్యూల్ మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు సర్వీస్ మోడ్యూల్లో ఒక ఇంజన్ కూడా ఉంది. ఈ ఇంజన్ డీప్ స్పేస్లో ఆపరేట్ చేస్తారు. ఓరియన్ యొక్క 3వ సిస్టమ్ అబోర్ట్ సిస్టమ్. దీన్ని మెయిన్గా ఆస్ట్రనాట్స్ సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు. ఒకవేళ బై ఛాన్స్ లాంచ్ చేసినప్పుడు నుంచి భూమి ఆర్బిట్లోకి ప్రవేశించేంత వరకు మిషన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆస్ట్రనాట్స్ అబోర్ట్ సిస్టమ్ హెల్ప్తో వాళ్ల ప్రాణాలు కాపాడుకుంటారు. ఓరియన్ భూమి ఆర్బిట్ని చేరిన తర్వాత లోడ్ తక్కువ చేయడానికి అబోర్ట్ సిస్టమ్ని సపరేట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఓరియన్ ఏ సేఫ్గా అబోర్ట్ చేయగలుగుతుంది. రాకెట్ నుంచి సపరేట్ అయిన తర్వాత ఓరియన్ స్పేస్ మూన్ వైపుకు వేగంగా దూసుకెళ్తుంది. ఆర్టమిస్ ప్రోగ్రామ్ కేవలం నాసా ఒక్కటే హోస్ట్ చేయట్లేదు. ఈ మిషన్లో కొన్ని ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీస్ కూడా భాగంగా ఉన్నాయి. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ వరకు అయితే చేరుకుంటుంది, కానీ తనతో ల్యాండర్ని మాత్రం తీసుకెళ్లదు. అందుకే స్పేస్ ఎక్స్ ముందుగా మూన్ ఆర్బిట్లో హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్ని ప్లేస్ చేస్తుంది. ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ ఆర్బిట్కి చేరిన తర్వాత ముందు నుంచి అక్కడ ఉన్న హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్తో కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత 2 ఆస్ట్రనాట్స్ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లో ఉంటారు, మరియు ఇంకో 2 ఆస్ట్రనాట్స్ ల్యాండింగ్ సిస్టంలోకి వెళ్ళిపోతారు. ఈ 2 కూడా ల్యాండింగ్ సిస్టమ్ హెల్ప్తో మూన్ మీద ల్యాండ్ అవుతారు. అప్పటి వరకు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆస్ట్రనాట్స్ 1 వారం వరకు మూన్ సర్ఫేస్ మీద ఉండి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్లోకి వెళ్ళిపోతారు. అలా ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్తో తిరిగి భూమి మీదకి వచ్చేస్తారు. కానీ ఇక్కడితో ఆర్టమిస్ ప్రోగ్రామ్ ఫినిష్ అవ్వదు. నిజానికి ఇది ఒక కొత్త యుగానికి ప్రారంభం అవుతుంది. ఫ్యూచర్లో మూన్ మీద బేస్ నిర్మించేందుకు మూన్ ఆర్బిట్లో ఒక చిన్న స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేస్తారు. ఇది మూన్ ఆర్బిట్లో తిరుగుతూ ఉంటుంది. చూడ్డానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగే ఉంటుంది, కానీ ఈ స్పేస్ స్టేషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్ పేరు గేట్వే. ఇది ఫ్యూచర్లో మూన్ పైన జరిగే హ్యూమన్ మిషన్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో భూమి నుంచి వచ్చే స్పేస్ క్రాఫ్ట్ గేట్వేతో కనెక్ట్ అవుతాయి. ఆస్ట్రనాట్స్ కొన్ని రోజులు గేట్వేలో ఆగి రీసెర్చ్ చేస్తారు, మరియు గేట్వేలో ముందు నుండే ల్యాండింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ల్యాండింగ్ సిస్టమ్ను యూజ్ చేసి మూన్ మీద ల్యాండ్ అవుతారు. మళ్ళీ దాని సహాయంతోనే తిరిగి గేట్వేని చేరుకుంటారు. అలా 2028 లోపల మూన్ మీద ఒక లూనార్ బేస్ని నిర్మిస్తారు. ఫ్యూచర్లో మార్స్ మీదకు వెళ్లేందుకు ఈ బేస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.